చూస్తున్నారు కదా, ఇవి మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. నేను ఒక 1 అవర్ బిఫోర్ వీటిని వాటర్ యాడ్ చేసి నానబెట్టాను. ఇందులో అయితే నానబెట్టానండి, కొంచెం జల్ అనేది ఫామ్ అవుతుంది కదా. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. సో ఇప్పుడు కొంచెం జల్లుగా మారింది, అంటే ఒక 2 అవర్స్ అయిపోయింది కాబట్టి. సో ఇంకా మనకి వీటిలో నుంచి ఇంకా ఫుల్గా జల్ బయటికి రావాలి, చాలా జల్ అవసరం అవుతుంది కాబట్టి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరగనిద్దాము. దీన్ని అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. లైట్గా జల్ వచ్చేసింది, మరిగింది అనుకోండి, ఇంకొంచెం చిక్కబడుతుంది అన్నమాట. చూస్తున్నాం కదా, ఈ మరిగేటప్పుడే మనం కొంచెం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి చిక్కగా జెల్ రెడీ అయిపోయింది. ఈ జెల్ని మనం వేడి మీదనే స్ట్రైనర్తో సపరేట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది ఇట్లా అన్నప్పుడు జల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం స్ట్రెయిన్ చేసుకున్నాము. ఇది మనం ఎప్పుడైనా కూడా వేడి మీదనే స్ట్రెయిన్ చేసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్స్ అనేది వేసినప్పుడు. లేదంటే మనకు జెల్ అనేది ఫిల్టర్లోకి దిగదన్నమాట, ఆరిపోతే చిక్కబడిపోతుంది కాబట్టి. దీన్ని వేస్ట్ చేయకుండా మనం ప్యాక్లో వేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇంకొక రెమెడీ కూడా చెప్తాను, ఇది వేస్ట్ అయితే చేయను. ఇప్పుడు మనకు ఈ వాటర్ రెడీ అయిపోయాయి కదండి, ఇందులోకి మనం ఇండిగో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇండిగో పౌడరు అప్లై చేసుకున్నప్పుడు చాలామంది హెయిర్ రఫ్ అయిపోతుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో అలా రఫ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మనం దీన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ జెల్లో మనం ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేనైతే ఇది అమెజాన్లో తెప్పించుకున్నానండి, ఆఫర్ ప్రైస్లో ఉంది అందుకని అప్పుడు తెప్పించాను. మీకు ఒకవేళ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత కావాలి అనేది మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే నా స్కాల్ప్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను. దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి, ఎక్కడ బబుల్స్ లేకుండా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. వేడిగా ఉంది, కొంచెం చల్లారాలన్నమాట ఒక 2 మినిట్స్. గోరువెచ్చగా పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, మరీ వేడిగా అయితే పెట్టవద్దు. దీన్నైతే మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. సో మనకి ఎప్పుడైనా కూడా హెయిర్కి సంబంధించి ఏదన్నా బ్లాక్ కలర్లో ఉన్నవి ఏదైనా అప్లై చేసుకునే ముందు మనం ఇలాంటివి తీసుకోవాలి, గ్లౌజ్ వేసుకుంటాం వేసుకోవాలి. అప్పుడు మన చేతులు పాడవకుండా ఉంటాయి, మన చేతులు వేళ్ళు పాడవకుండా ఉంటాయి. లేదంటే ఈ గోర్లలో వేళ్ళలో అంతా కలర్ వెళ్ళిపోయేసి మనకి చాలా చిరాగ్గా ఉంటుంది, మనం అన్నం తినేటప్పుడు నల్లగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనకి హెయిర్ నల్లగా ఉండాలి, చేతులు మాత్రం నల్లగా ఉండకూడదు. ఏందో ఇట్లా అయిపోయామండి. సరే ఓకే, ఇప్పుడైతే మనం ఈ ఇండిగో అప్లై చేసుకోవడం ఎలాగైనా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అనమాట, అంటే వేడిగా ఉందని కొంచెం పక్కన పెట్టించాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెన్నా పౌడర్ కానీ ఇండిగో పౌడర్ కానీ హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి వర్క్ అవుతుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి, అక్కడ ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి కొంచెం హెయిర్ రఫ్ అవ్వడం అనేది కామన్. అలా కూడా రఫ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేసుకొని చిన్న చిన్న అంటే కొద్దిగా కేర్ తీసుకుంటే ప్రత్యేకించి
రఫ్నెస్ కూడా లేకుండా చాలా న్యాచురల్గా సిల్కీగా ఉంటుంది అనమాట. సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అది ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి మళ్ళీ అడుగుతారు చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్, మీకు వైట్ హెయిర్ లేదు కదా అంటారు. వైట్ హెయిర్ ఉన్నా వైట్ హెయిర్ లేకపోయినా కూడా నేను మీకు ఎలా ప్రాసెస్ అప్లై చేయాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఈ ఏరియాలో వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరికీ వస్తుంది లేదు, 30+లోనే వైట్ హెయిర్ వస్తుంది, అది పెద్ద విషయం కాదు. ఈ ఏరియాస్లో వైట్ హెయిర్ వస్తుంది, ఫస్ట్ ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఓకే, మీకు ఒక టిప్ చెప్తాను. ఒకవేళ కెమికల్ డై యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా డై అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ పార్ట్లో, ఈ ఏరియాలో, ఈ స్కిన్ దగ్గర అంతా కూడా మీరు కనిపిస్తుందా వాజిలిన్ ఇది అప్లై చేసుకోండి. అప్పుడు ఈ స్కిన్కి టచ్ అయినా కూడా ఆ కలర్ అనేది స్కిన్కి అవ్వదు. ఇది మనం వాజిలిన్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ స్కిన్కి కలర్ అవ్వదు అనమాట. ఓకే, దీన్ని ఈసారి ట్రై చేయండి. చాలామంది ఎక్కడికైనా ఫంక్షన్స్ అంటే గబ్బ గబ్బ డైలీ తెచ్చేసి గబ్బ గబ్బ 10 రూపీస్ 20 రూపీస్ ఏది అనుకూలతను బట్టి ఏది మనకి ఇంట్లో ఉంటుందో ఆ సమయానికి అది చూసేసి వెళ్ళిపోతారు. కానీ తెలియదు పాపము ఇక్కడ అంతా ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయి ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. పాపం చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ ఏరియా స్కిన్కి ఈ ఏరియా మొత్తం వాజిలిన్ పూసుకోండి, స్కిన్కి అయితే కలర్ అంటుకోదు. ఓకే, ఇప్పుడైతే మనం ఇండిగో పేస్ట్ని హెయిర్కి అప్లై చేసేద్దాము. ఫస్ట్ నేనైతే మిడిల్ నుంచి పాపడ్ తీసుకొని, పాపడ్ అంటే మెయిన్గా పాపట్లోనే ఎక్కువగా కలర్ వైట్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు వెనక కూడా వెనక వరకు ఇలా పాయి తీసేసుకొని 2 పార్ట్స్గా ఈ వెనక కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ తిప్పు పెట్టినా, ఇక్కడ జడ వేసుకొని ఇలా పిన్ పెట్టినా ఈ ఏరియాలో వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండటానికి అనమాట. ఓకే, మంచిగా అటు ఇటు అప్లై చేయాలి. మళ్ళీ ఒక బాయి తీసేసుకొని ఇక్కడ అలాగే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల మనం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యాడ్ చేసాం కాబట్టి మనకు ఆ రఫ్నెస్, రఫ్గా ఉండటం అనేది, ఆ పొడి పొడిగా ఉండటం అనేది ఉండదు. ఓకేనా, ఇలాగా మనం హెయిర్కి అంతా కూడా చక్కగా ఈ పేస్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. మనం హెన్నా అప్లై చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఓకేనా, మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ 0, ఏమీ ఉండదు, మనం భయపడకుండా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒక్కసారి మనం ఆఫర్లో ఉన్నప్పుడు హెన్నా పౌడరు, ఇండిగో పౌడర్ తెప్పించుకున్నామంటే మనకి ఇప్పుడు కావాలంటప్పుడు జస్ట్ అలా కలిపేసుకొని అలా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు ఊడటం అనేది ఏమీ ఉండదు. ఓకే, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు డాండ్రఫ్కి కూడా మీరు రెమెడీస్ చెప్పండి అనేసి. ఇంకా రాబోయే వీడియోస్లో డాండ్రఫ్ గురించి కూడా నేను వీడియో తీస్తానండి, వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఇండిగో అప్లికేషన్, ఓన్లీ ఇండిగో అప్లికేషన్. మనకి హెయిర్ రఫ్గా ఉండకుండా ఇండిగో అప్లికేషన్. మీకు హెయిర్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అవి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, వాటికి రెమెడీస్ నా దగ్గర ఉంటే కనుక నేను చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు, అమెజాన్లో ఆఫర్లో ఉన్న ప్రోడక్ట్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి ఒకసారి. చాలా 50%, 70%, 80% ఉన్నాయి. ఓన్లీ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్సే కాదు, ఏవైనా కూడా అమెజాన్లో మనకి అవసరమైన వస్తువులు ఏవైనా కూడా నేను లింక్స్, నేను చూసే లింక్స్ పెడతాను. అమెజాన్ డీల్స్ అని ఉంటుంది, మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ లింక్ని క్లిక్ చేసి చూడండి. మీకు కనుక నచ్చింది ప్రోడక్ట్ అనుకుంటే పర్చేస్ చేసుకోండి.
Normal plain water to go vetchat nail to clean chases. Clean chess pony night to aripo in the padukuni tapu light the amla oil gani, temusrikai oil gani, lay the normal kobanun gani, edi midigrunte, mikan pulangante, adi apply chess pony. Apply chess for night to the lane. Pakaruju morning, miru ye shampoo use chesser a shampoo ni. Mild water mix చేసుకొని మరి పూసుకోండి డైరెక్ట్ గా షాంపూ తల మీద పెట్టండి చూసారు కదా కలర్ వచ్చేసింది చెయ్యంత గ్లౌజెస్ మారిపోయాయి ఇలా వేసుకోవడం వల్ల మన చేతులు అనేది అస్సలు పాడవు అన్నమాట ఓకే లేదంటే అసలు మనం చూడలేం మన చేతులు మనం సో ఈ ఒక్కసారి ఇవి కూడా అమెజాన్ లో దొరుకుతాయి ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా చేతి కంటుకునింది సో మనకి చేతులు కంటుకోకుండా ఇలాంటి వేసుకున్నప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది ఓకే అండి ఇది వీడియో ఒక 1 అవర్ ఉండి చేసుకొని నేనైతే హెయిర్ వాష్ చేసేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ హెయిర్కి ప్యాక్స్ వేసుకునేటప్పుడు వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి లేదా ఈ ప్యాక్ అప్లై చేయించా లేదా మీకు ఏదైనా హెయిర్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయి నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీ దాకా ఖచ్చితంగా వస్తుంది అనమాట ఫస్ట్ నేను నా హెయిర్ మీద ట్రై చేసి తర్వాతే మీ దాకా వస్తుంది అమెజాన్లో మనకి స్కిన్కి సంబంధించి ఇక్కడ మనకి వైట్ వైట్గా వస్తాయి కదా ముక్కు దగ్గర అవన్నీ రిమూవ్ అవ్వడానికి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఆఫర్లో ఉన్నప్పుడు లింక్స్ పెడతాను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ చూడండి ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు బై చేయండి ఓకేనా ఈ వీడియో ఇంతే అండి ఇంకా నేను హెయిర్ 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటాను మీరు కూడా ఇలాగే అప్లై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయటం మర్చిపోకండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ విషయం చెప్పని మర్చిపోయాను హెన్నా పెట్టుకున్నప్పుడు మనం హెయిర్కి హెయిర్ క్యాప్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇండిగో పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలాంటివి క్లోజ్ చేసేయాల్సిందే మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అది మంచిగా మనకి హెయిర్కి అంతా కలర్ అవ్వాలి పట్టుకోవాలి అంటే బాగా వర్క్ అవ్వాలి అంటే ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకే కంపల్సరీగా ఇది పెట్టుకున్న 1 అవర్ తర్వాత కవర్ పెట్టుకున్న 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేయండి నార్మల్ వాటర్తో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో